వారిని టార్చర్ పెడుతున్న జగన్ మౌనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మౌనంగానే ఉంటున్నారు. ఇటువంటి కీలక అంశాల మీద కూడా ఆయన బహిరంగంగా మాట్లాడింది లేదు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతూ వీధికెక్కిన అంశాలను కూడా జగన్ పట్టించుకోలేదు. దీంతో విపక్షాలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ ఏడాది మే 30వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే తన 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల్లో జగన్ కేవలం 3 బహిరంగ సభల్లోనే మాట్లాడారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు తప్ప మీడియా సమావేశం పెట్టలేదు. జగన్ ఇలా మౌనంగా ఎందుకు ఉంటున్నారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో కూడా కనీసం 2 రోజులకు ఒకసారైనా ప్రెస్ మీట్ పెట్టి తన భావాలను పంచుకుంటారు. కానీ వైఎస్ జగన్ మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అయితే జగన్ మౌనం వ్యూహాత్మకమే అనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అంశంపై తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఆందోళనకు దిగాయి, రైతుల పక్షాన నిలబడ్డాయి. అయినా జగన్ రాజధాని అమరావతి గురించి ఎక్కడా మాట్లాడలేదు. అసలు రాజధాని అమరావతి విషయం జరగనట్లే రోజు సెక్రటరియేట్కి వచ్చి వెళుతున్నారు. కానీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాత్రం రాజధాని అమరావతిపై పదే పదే లీకులు వదులుతున్నారు. తాజాగా జగన్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్పై కమిటీని నియమించడం కూడా విపక్షాలకు చిరెత్తుకొచ్చేలా ఉంది. తాము రాజధానిపై స్పష్టత ఇవ్వాలని జగన్ను కోరితే ఆయన కమిటీని నియమించడం ఏమిటని టీడీపీ ధ్వజమెత్తుతోంది. ఇసుక కొరత విషయంలోనూ అంతే జరిగింది. ఎంత రాద్ధాంతం చేసినా జగన్ తాను అనుకున్నట్లుగానే కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెచ్చారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంత వరకు దానిపై ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదు. ఇక ఇటీవల వైసీపీ తమ కార్యకర్తలపై దాడులు చేస్తోందంటూ చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు కూడా అరెస్ట్ అయ్యారు. అయినా జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హోంమంత్రి డీజీపీతో సమీక్ష మాత్రం చేశారు. చలో ఆత్మకూరు అంశం జాతీయ మీడియాలో హైలైట్ అయినా జగన్ ఏమాత్రం పట్టించుకోనట్లే వ్యవహరించారు. అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపు ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టేవారు. కీలక విషయాలుంటే ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలోనే ప్రెస్ మీట్లు పెట్టిన సందర్భాలు కోకొల్లలు. 5 ఏళ్లలో చంద్రబాబు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లకు లెక్కే లేదు. 2 గంటలకు పైగా సాగే ఈ మీడియా సమావేశాల్లో తన పాలనపై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై చంద్రబాబు స్పందించేవారు. కానీ వైఎస్ జగన్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా విరుద్ధంగా మారుతోంది. మంత్రులే కీలక విషయాలను బయట పెడుతున్నారు. మంత్రులు చెప్పిన దారిని పట్టుకుని చంద్రబాబు ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇలా జగన్ తన సైలెన్స్తో విపక్షాలను టార్చర్ పెడుతున్నారన్న టాక్ ఏపీలో నడుస్తోంది.